Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ముగిసిన షౌటింగ్ మొదలైన షూటింగ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయంలో అనుకున్నట్లే జరుగుతోంది. ఆయన 3 రోజుల హడావిడి అన్నట్లుగానే రాజకీయానికి ఇంటర్వెల్ ఇచ్చేశారు. ఆంధ్రప్రదేశ్ను అంతటా మార్చేస్తానని చెప్పి ఇటు రాజమండ్రి అటు అనంతపురం జిల్లాలో హల్చల్ చేసిన పవన్ కళ్యాణ్ మళ్ళీ స్మాల్ బ్రేక్ ఇచ్చినట్లే కనపడుతోంది. మళ్ళీ ఆయన మేకప్ వేసుకున్నారు. దీంతో పవన్ కళ్యాణ్పై ప్రత్యర్థులు చేస్తున్న విమర్శలకు ఆయనే అవకాశం ఇస్తున్నట్లయింది. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో 3 రోజుల పాటు పర్యటించి పవన్ కళ్యాణ్ రచరచ చేశారు. కులాల ప్రస్తావన తీసుకొచ్చారు. అలాగే ఫిలిం ఇండస్ట్రీలో టికెట్ల ఆన్లైన్ అమ్మకంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో 3 రోజుల పాటు పవన్ కళ్యాణ్ పతాక శీర్షికల్లో నిలిచారు. వచ్చే ఎన్నికలలో జనసేనదే అధికారమన్నారు. వైసీపీకి 15 సీట్లు కూడా రావని చెప్పి వెళ్ళిపోయారు. చూసుకుందాం రా అని సవాల్ విసిరి తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోయారు. అందుకే పవన్ కళ్యాణ్ను ప్రజలు కూడా సీరియస్ పొలిటీషియన్గా చూడడం లేదు. అంతలావున వైసీపీ ప్రభుత్వంపై రంకెలు వేసి దమ్ముందా చూసుకుందామా అని సవాలు విసిరి చివరకు బద్వేల ఎన్నికలో తాము పోటీ చేయడం లేదని చెప్పి ఆ సీరియస్గా ఉన్న రాజకీయాలను కామెడీ చేసేశారు, తుస్మనిపించారు. ఇక టీడీపీతో పొత్తు ఉంటుందన్న సంకేతాలు కూడా ఇచ్చి వెళ్లారు. ఇలా ప్రతి ఎన్నికకు పొత్తులను మారుస్తూ వెళుతున్న పవన్ కళ్యాణ్ను ఎవరు నమ్ముతారన్న ప్రశ్న సహజంగానే వస్తోంది. 2014లో టీడీపీ బీజేపీకి మద్దతిచ్చారు. 2019లో ఆ రెండింటికి దూరమై కమ్యూనిస్టులతో జతకట్టారు. కమ్యూనిస్టులను వదిలేసి ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే బీజేపీతో జట్టు కట్టారు. వచ్చే ఎన్నికలలో టీడీపీతో పొత్తు పెట్టుకుంటే జనం హర్షిస్తారా? ఆయన అంటున్న విలువలతో కూడిన రాజకీయాలు ఇవేనా అన్న సందేహం కలుగుతుంది. మొత్తం మీద పవన్ కళ్యాణ్ 3 రోజులు చేసిన రచ్చ ముగిసింది. ఆయన కూడా ప్రశాంతంగా షూటింగ్లలో మునిగిపోయినట్లుంది.